ఫ్రెండ్స్ ఈ వీడియోను ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు బెల్ బటన్ని ఆల్ మీద ట్యాప్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియోలో మనము వైఎస్ఆర్ బీమా పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎవరైతే ఈ వైఎస్ఆర్ బీమా పథకం లబ్ధిదారులున్నారో తప్పకుండా వీడియోను వెండి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇరవై లోపు జన్ధన్ ఖాతాలు తెరవాలి వైఎస్ఆర్ బీమా పథకం కింద ఎంపికైన లబ్ధిదారులు ఈ నెల ఇరవై ఐదవ తేదీలోపు బ్యాంకు జన్ధన్ లేదా ఇతర ఖాతాలు తెరవాలని సంయుక్త కలెక్టర్ టి బాపిరెడ్డి సూచించారు వైఎస్ఆర్ బీమా నమోదుపై స్థానిక జిల్లా ప్రకాశం భవన్లోని చాంబర్లో సంబంధిత అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా తొమ్మిది పాయింట్ మూడు ఏడు లక్షల కుటుంబాలకు బియ్యం కార్డులుండగా అందులో యాభై ఆరు వేల యాభై నాలుగు కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు లేనట్టుగా గుర్తించినట్టు తెలిపారు బియ్యం కార్డు ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం బీమా అమలు చేయనున్నట్టు చెప్పారు కుటుంబాన్ని పోషించే వ్యక్తితో పాటు నామినీలకు సంబంధించిన పూర్తి వివరాలను యాప్లో నమోదు చేయాలని సూచించారు తొలుత కార్మిక శాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి ఉదయలక్ష్మి జూమ్ యాప్ ద్వారా బీమా నమోదు ప్రక్రియపై సమీక్షించారు ఈ సమావేశంలో పలు అధికారులైతే పాల్గొన్నారు సో ఫ్రెండ్స్ ఎవరైతే వైఎస్ఆర్ బీమా పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ జన్ ధన్ ఖాతాలు అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఓకే ప్రతి ఒక్కరూ ఈ జన్ధన్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి